రేవంత్ను ఒక్క విషయంలో అభినందించాలి, పద్మశ్రీ పద్మవిభూషణ్లు వచ్చినటువంటి వాళ్ళని, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని, ఆంధ్ర అయినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి చిరంజీవి, వెంకయ్యనాయుడు ఇద్దరికి సన్మానం చేశారు రేవంత్ రెడ్డి. అదే సందర్భంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి తలా 25 లక్షల రూపాయలు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి 25 లక్షలు అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వాళ్ళకి ప్రతి నెల 25,000 రూపాయలు పింఛను కూడా ఇస్తామని ప్రకటించారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించిన శిల్పకళ వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్ద దిక్కు, ఆయన సన్మానించడం, మనల్ని మనం సన్మానించుకోవడమే. చిరంజీవి పున్నమి నాగులో ఏ స్థాయిలో నటించారో, సేరేలోనూ అదే స్థాయిలో నటించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. సరికొత్త సంప్రదాయం నెలకొల్పాలనే ఉద్దేశంతో చేశాం. తెలుగు కళాకారులు ఎక్కడ ఉన్నా గౌరవించుకోవాలి. అప్పట్లో జైపాల్ రెడ్డి వెంకయ్య జంట కవుల్లో ఉండేవారు, ప్రజల కోసం పరితపించేవాళ్ళు అంటూ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి కావాలని కూడా ఆకాంక్షించారు.